वेलकम बैक टू अवर चैनल स्मार्ट गौतमी गौतमी पक्ना एटो बेकारा चूपदाने मोना सेवंत मन चैनल एनिवर्सरी कदा आ रोज सायंत्र सेलिब्रेशन चेसुकुन्नान मूल मन अंदर कल कोई परस्थित अकूल वाल నేను ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటే మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ నాకు ఈ మొక్క గిఫ్ట్ గా పంపారు. ఇదిగోండి మొక్క. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అని నేను చెప్పాను కదా, అందుకని చెప్పి నాకు ఈ మొక్క గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ మొక్క పేరు గుజ్మానియా. ఏ మానియా? గుజ్మానియా. సో మీకు చూపిద్దాము, ఆ సబ్స్క్రైబర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ మొక్కని నేను చూపిస్తే అని చెప్పి పక్కన పెట్టుకొని కావాలని దీన్ని పక్కన పెట్టుకొని వీడియో చేస్తున్నాను. సరే ఇవాల ఏంటి డేట్? 9th నా మండే. ఇవాల 9th అంటే లాస్ట్ డే ఆఫ్ 1 మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్. ఇవాల యాక్చువల్లీ రేపు వెయిట్ చెక్ చేసుకోవాలి. నేనైతే బాగా తగ్గాను లేదో నాకు తెలుసు, కానీ కొంచెం అయితే తగ్గాను అబ్బా. సో రేపు అయితే వెయిట్ లాస్ ఎంత తగ్గాను అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఇవాల ఏంటి అంటే మీకు लास्ट डे ऑफ वेट लॉस चैलेंज लो फुल डे डाइट प्लान चूपेट प्लान चूप्चा अंड इवा हेल्दी फोर ज्यूसेस चूपिद्दाम अवेंटी अंटे वेट लॉस की यूज स्किन बागुंडानिकी हेयर बागुंडानिकी ब्लड तक्कुव उन्नोल्लु एनीमिया उन्नवाळ्ळकी ब्लड पट्टडानिकी चाला चाला मंचिदी डाइजेशन प्रॉब्लम्स उन्ना तग्गिपोवडानिकी बॉडी फर्स्ट आफ् आल मेन డిటాక్స్ అవడానికి అంటే బాడీలో ఉన్న మలినాలు ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రంగా బయటికి వెళ్లిపోయి బాడీ అనేది క్లీన్ అండ్ ఫ్రెష్ అవడానికి సూపర్ గా వర్క్ చేసే ఫోర్ హెల్దీ ఫోర్ మిరకిల్ డిటాక్స్ జ్యూసెస్ అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అందరూ ఈ జ్యూసెస్ కామన్ గా తాగుతారు, బట్ నేను చేసుకునే ప్రాసెస్ కొన్ని కొన్ని చేంజెస్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ గా కాకుండా కొన్ని కొన్ని మిక్స్ చేసుకుంటా ఉంటాను. అట్లా చేసి చేసుకునే జ్యూసెస్ ఆ ఫోర్ రెసిపీస్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి మీరు రెగ్యులర్ గా ఒకేలాగా తాగొచ్చు, అంటే ఒక వీక్ మొత్తం ఒక జ్యూస్, ఒక వీక్ మొత్తం ఒక జ్యూస్, ఒక వీక్ మొత్తం ఒకటి అలా తాగొచ్చు. లేదంటే డేకి ఒకటి, ఇవాళ ఒక రకం రేపు ఒక రకం అలా తాగొచ్చు. ఎందుకంటే రోజు ఒకటే తాగాలన్నా కూడా జనరల్లీ బోర్ కొడుతుంది. కాబట్టి ఒక జ్యూస్ తీసుకుని వారం మొత్తం సేమ్ రెసిపీ ఫాలో అవ్వచ్చు, లేదా రోజుకు ఒక రెసిపీ చొప్పున అయినా ఫాలో అవ్వచ్చు. ఇవైతే సూపర్ గా వర్క్ అవుతాయి అబ్బా బాడీ క్లీన్ అవ్వడానికి. ఆ ఫోర్ రెసిపీస్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి, ఇవాళతో మన 1 మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే ఫినిష్ అయిపోయింది. రేపు వెయిట్ చెక్ చేసుకోవాలని చెప్పాను కదా, నేను 1 మంత్ బ్యాక్ ఎంత ఉన్నాను ఇప్పుడు ఎంత ఉన్నాను అనే దాని గురించి క్లియర్ గా చెప్తూ అండ్ చిన్న చిన్న టిప్స్ అంటే లైక్ వెయిట్ లాస్ లో మనం ఇంకా ఎలా ఫాలో అయితే మనకి హెల్తీగా తగ్గుతాము అనే దాని గురించి చెప్తూ రేపైతే వీడియో ఉంటుంది, అది ముందే చెప్పేస్తున్నాను మీకు. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే ఫటాఫట్ మని ఈ ఫోర్ రెసిపీస్, ఫోర్ డిటాక్స్ జ్యూసెస్ రెసిపీస్ అయితే చూసేద్దాము. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? అండ్ రేపటి వీడియోలో కలుద్దాం. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఫస్ట్ అయితే టొమాటో క్యారెట్ జ్యూస్ చూపిస్తాను. దీనికైతే నేను 3 టొమాటోలు కట్ చేసి చేసుకున్నాను. ఈ జ్యూస్ వచ్చి ముగ్గురికి వస్తుంది. టొమాటోలో వచ్చేసి వైటమిన్ సి, బి అండ్ పొటాషియం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే లైకోపిన్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే మనకి హార్ట్ డిసీజెస్ అండ్ సమ్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఇందులో నేనేం వేశాను, క్యారెట్ వేశాను, అలాగే ఆరెంజ్ వేశాను. క్యారెట్ ఆరెంజ్ రెండు, ఆరెంజెస్లో అయితే వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది, మనకి ఇమ్యూనిటీకి చాలా మంచిది. అలాగే క్యారెట్ కూడా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది, యాంటీ క్యాన్సర్, స్కిన్ హెల్త్ని, హార్ట్ హెల్త్ని, లివర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇందులో నేను కొంచెం అల్లం కూడా వేశాను. అల్లం తెలుసు కదా డైజెషన్కి చాలా అంటే చాలా మంచిది. సో ప్రతి దాంట్లో మనం ఈ వింటర్లో వచ్చేసి వచ్చే కామన్ కోల్డ్, ఫ్లూ ఇలాంటివి తగ్గడానికి కూడా చాలా మంచిది. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను, ఒక 10 ఆకులు పుదీనా. పుదీనా మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, అలాగే బ్యాడ్ బ్రెత్, నోటి నుంచి వచ్చే దుర్వాసనను తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇవన్నీ కలిపి మంచిగా గ్రైండ్ చేసుకుని మనం
తాగేయడమే. దీన్ని ఏ విధమైన ఏ విధంగాను మనం వడకట్టాల్సిన పని లేదు. బట్ క్యారెట్ ఉంది కాబట్టి కొంచెం చూసుకోండి, చిన్న చిన్న ముక్కలు తగిలే ఛాన్స్ ఉంది. అలాంటివి ఏవైనా ఉంటే గనక వడకట్టుకొని మామూలుగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే ఆ ముక్కలు అనేవి రాకుండా ఉంటాయి. సో ఇది ఒక జ్యూస్, టమాటో క్యారెట్ కమల జ్యూస్. సూపర్ హెల్దీ జ్యూస్ ఫర్ టు డీటాక్సిఫై యువర్ బాడీ. అలాగే జుట్టుకి మరియు స్కిన్కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి కీరా దోస కర్బూజా జ్యూస్. కీరా దోస వెయిట్ లాస్కి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, క్యాన్సర్ మీద ఫైట్ చేసే ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, హెల్దీ స్కిన్ని మెయింటైన్ చేస్తుంది, బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే మన బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అలాగే మస్క్ మిలన్ కర్బూజా కూడా అంతే. కర్బూజా రిచ్ ఇన్ పొటాషియం, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, మన ఐ హెల్త్కి మంచిది. అలాగే ఇందులో హై కంటెంట్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ బీటా కెరటిన్ ఉంటుంది. ఇది మన ఐ సైట్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచిది. నాలాంటి వాళ్ళు అంటే సైట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది తాగాలన్నమాట. అలాగే ఇందులో నేను ఒక కప్పు కర్బూజా, ఒక కప్పు కీరా దోస ముక్కలు, కొంచెం ఒక 10 ఆకులు పుదీనా, ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ అంటారే అది వేసుకున్నాను. మీ దగ్గర కనుక బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ జార్ కూడా కొంచెం కడిగి పోసేసుకొని మనం జ్యూస్ తాగే కన్సిస్టెన్సీకి వచ్చే వరకు లిక్విడ్ అయితే అడ్జస్ట్ చేసుకొని దీన్ని మనం గ్లాస్లో పోసుకొని తాగేయడమే. చెప్పాను కదా మస్క్ మిలన్ ఐ సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది. మరి నువ్వు ఇవన్నీ తాగుతున్నావు కదా గౌతమి, నీకెందుకు సైట్ ఉందని అనుకోవచ్చు. నాకు సైట్ ఇప్పుడు రాలేదు. నాకు సైట్ ఎప్పుడో నాకు నా ఏజ్ వచ్చేసి అరౌండ్ 11 ఇయర్స్ ఏజ్లోనే నాకు వచ్చింది. సో ఇప్పుడు నేను దాన్ని కంట్రోల్లో ఉంచుతున్నాను. అప్పటి నుంచి ఒకే సైట్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ జ్యూస్. ఈ బీట్రూట్కి నేను ఒక కప్పు బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి మంచిది, ప్రివెంట్స్ క్యాన్సర్, హై సోర్స్ ఆఫ్ పొటాషియం ఉంటుంది, బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసి ఎనీమియా ఉన్న వాళ్ళకి ఎనీమియాని తగ్గిస్తుంది, అలాగే మజిల్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇందులో నేను ఏం చేశానంటే ఒక కప్పు బీట్రూట్కి ఒక కప్పు కీరా ముక్కలు వేసుకున్నాను, అలాగే ఒక అంగుళం ముక్క అల్లం ముక్క వేసుకున్నాను, అలాగే 1 టీ స్పూను పుదీనా తరుగు ఇది కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 1 ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ అంటాం కదా మనం కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తాం, ఆ ఉసిరికాయ ముక్కలు, ఒక పెద్ద ఉసిరికాయని ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఉసిరికాయ వచ్చేసి సూపర్ కండిషనర్ మన జుట్టుకి. హెల్దీ హెయిర్ మెయింటైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆమ్లా అనేది మనం ఫుడ్లో కానీ ఆయిల్లో కానీ తీసుకోవాలి. సో ఆ ఉసిరికాయ కూడా వేసుకోండి. బేసిక్గా ఉసిరికాయ వచ్చేసి కొంచెం వగరగా ఉంటుంది, కానీ ఇలాంటి జ్యూసెస్లో మనం కలిసి తీసుకున్నప్పుడు ఆ వగర అనేది ఉండదు. యూజువల్లీ వింటర్లో ఈ ఉసిరికాయలు వస్తాయి బాగా, ఈ ఉసిరికాయలతో పచ్చడి పడతారు. కానీ వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళం పచ్చళ్ళు తినకూడదు కదా. పచ్చళ్ళల్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది, ఎందుకంటే సాల్ట్ ప్రిజర్వేటివ్. ఆ పచ్చడి నిల్వ ఉండడం కోసం ఎక్కువ ఎక్కువ సాల్ట్, ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేస్తాం. సో ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా అలాంటివి మనం వాడకూడదు. అందుకని చెప్పి ఇలాంటి ఉసిరికాయ లాంటివి ఈ జ్యూసెస్లో కనుక వేసుకుంటే మనకి టేస్ట్ ఆ వగరతనం తెలియదు, ఎట్ ద సేమ్ టైం మనం తాగొచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఈ జ్యూస్ అంతా వడకట్టుకోవాలి. ఈ పిప్పిలో కొంచెం నీళ్లు పోసుకుని వడకట్టుకుంటే జ్యూస్ అంతా స్ట్రెయిన్ అవుతుంది. ఆ పిప్పి కూడా ఏం వేస్ట్ చేయొద్దు. ఇంట్లో కనుక పెరుగు తోడు పెట్టుకుంటాం కదా, ఆ తోడు పెట్టుకున్న పెరుగులో ఈ పిప్పి వేసేసి కలిపేయండి. రైతాలాగా అన్నంలో ఆ పెరుగు ఆ రైతా వేసుకొని తినేయొచ్చు. లేదు అంటే కనుక అల్లం వేయకుండా, అల్లం వేసాం కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది, అల్లం వేయకుండా ముఖానికి మాస్క్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ తాగే ముందు 1 చక్క నిమ్మకాయ పిండుకుంటే ఈ జ్యూస్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. 4వ జ్యూస్ వచ్చేసి క్యారెట్ జ్యూస్. నేను దీనికి 3 చిన్న క్యారెట్లు తీసుకున్నాను. క్యారెట్ వచ్చేసి ఐ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా ఇది లో క్యాలరీ వెజిటబుల్ అనమాట. చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, యాంటీ క్యాన్సర్ కంట్రోల్స్ బ్లడ్ షుగర్ లెవెల్, స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, హార్ట్ హెల్త్ని బూస్ట్ చేస్తుంది, అలాగే మన లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనికి ఏం చేశానంటే నేను క్యారెట్ని జస్ట్ ఒక 3 చిన్న క్యారెట్లు కట్ చేసుకుని అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నది తీసి స్ట్రైనర్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆ జార్ని కూడా కడిగి ఆ వాటర్ కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఆ దాంట్లో ఉన్న జ్యూస్ అంతా స్ట్రెయిన్ చేయాలి. ఇది కూడా అంతే, కావాలంటే ఈ పిప్పిని జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేశాక రైతా పెరుగులో వేసి కలుపుకోవచ్చు, లేదంటే ఫేస్ మాస్క్ లాగా ఫేస్ స్క్రబ్ లాగా వాడచ్చు. మీరు బీట్రూట్ని కూడా వాడాలి అనుకుంటే మాత్రం అల్లం వేసాం కాబట్టి అది కొంచెం చూసుకోండి, ఎందుకంటే అల్లం ఘాటు ఉంటుంది కాబట్టి ఫేస్ మీద పెట్టగానే కొంచెం బర్నింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది వేయకుండా ఉంటే ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడైతే
ఇందులో ఉన్న జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఈ జ్యూస్ని రెండు రకాలుగా తాగొచ్చు, ఒకటి స్వీట్గా తాగొచ్చు, ఒకటి హాట్గా తాగొచ్చు. ఆ రెండు రకాలుగా కూడా నేను చెప్తాను. నేనైతే బేసిక్గా బీట్రూట్ క్యారెట్ కలిపి కూడా చేస్తాను. సేమ్ బీట్రూట్ క్యారెట్ గ్రైండ్ చేసేసి జ్యూస్ తీస్తాను, లేదా బీట్రూట్ క్యారెట్ కీరా కూడా కలుపుతాను, బీట్రూట్ క్యారెట్ యాపిల్ కలుపుతాను. ఏబీసీ జ్యూస్ మీకు తెలుసు కదా. సో ఇప్పుడైతే ఒక గ్లాస్లో ఒక టీ స్పూన్ హనీ వేసుకున్నాను. హనీ వేసుకున్న తర్వాత మనం ప్యూర్గా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఈ క్యారెట్ జ్యూస్ని అందులో పోసేసుకోండి. పోసుకొని మిక్స్ చేసుకొని తాగేస్తే ఇది స్వీట్ క్యారెట్ జ్యూస్ అన్నమాట. అంటే జ్యూస్ కొంచెం తీయగా ఉంటుంది. అలా కాకుండా హాట్గా తాగాలి, అంటే కొంచెం స్వీట్ ఫ్లేవర్ వద్దు అనుకున్న వాళ్ళకైతే దానికి ఎలా తాగాలో చెప్తాను. ఈ క్యారెట్ జ్యూస్ వచ్చి పొద్దున్నే తాగితే చాలా అంటే చాలా మంచిది. మీరు పరగడుపునైనా తాగొచ్చు ఇది, లేదంటే కనుక బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోండి. ఈ ఇంకో పద్ధతి ఏంటి అంటే, దీనికి గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్న జ్యూస్ అయితే పోసేసుకోండి. పోసుకున్న తర్వాత సన్నగా తరిగిన పుదీనా ఒక టీ స్పూన్ వేసుకోండి. సన్నగా తరిగిన పుదీనా ఒక టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇందులో నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. నిమ్మరసం వచ్చేసి ఆప్షనల్. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే వేయలేదు, కానీ వేసుకోండి. ఇందులో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, వేయించి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్. బ్లాక్ సాల్ట్ లేదు అనుకుంటే ఏం ఫీల్ అవ్వద్దు, నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు. కానీ ప్రిఫర్ పింక్ సాల్ట్. పింక్ సాల్ట్ వాడండి, ఆరోగ్యానికి మంచిది. సో ఇవన్నీ కలుపుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తాగితే ఇదైతే పంచ్, కొంచెం హాట్గా ఉంటుంది. స్వీట్గా తాగాలంటే హనీ వేసుకోండి. సో ఈ నాలుగు జ్యూసెస్ మన బాడీని చాలా క్లీన్గా ఉంచుతాయి, డీటాక్సిఫై చేస్తాయి. ఈ ఫోర్ జ్యూసెస్ వీడియో మీకైతే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ రేపు ఇంకో వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.